ఏదో ఆగస్టు 15 వచ్చేసి ఈ మనకి మువ్వెన్నెల్లి అగ్రహిస్తే కాదు, ఈ స్ఫూర్తిని జనసేన పార్టీ చిరస్థాయి ప్రజల గుండెలో ఉన్నంత కాలం నా ఆఖరి శ్వాస వరకు నా వ్యక్తిగత స్వార్థాన్ని వదిలి జాతీయ స్ఫూర్తినే ముందుకు తీసుకెళ్తాను జనసేన పార్టీగా. అలాగే నేర్కొంటున్న జాతీయ పండగ ఇలా చేయడం నాకు సరిపోదు. నేను ఊహించుకుంటుంది మన జాతీయ దినోత్సవాన్ని, స్వాతంత్ర దినోత్సవాన్ని జనసేన ఎలా జరుపుకుంటుంది అనేది నాకు ఒక కళ ఉంది, ఆ కళ ఇంకా నాకు నెరవేరలేదు. నేను నాకున్న కోరిక కనీసం వారం రోజులు జరుపుకోవాలి మన జాతీయ 15 ముందు. ఈరోజు జెండా ఎగరేయాలి అంటే వారం రోజుల ముందు నుంచి ఎవరెవరు ఎంత త్యాగాలు చేశారు, మన ఊళ్ళలో ఎంతమంది స్వాతంత్రోద్యమకారులు ఎన్ని త్యాగాలు చేశారు, ప్రతి గ్రామంలో మన ఊళ్ళల్లో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తే వారం రోజులు చేసుకుంటూ ఫైనల్ గా కానీ ఆగస్టు 15 మువ్వెన్నెల్లి జెండా ఎగిరిన జాతీయ నాయకులకి నివాళులు అర్పిస్తూ వారి త్యాగాలు మెచ్చుకుంటూ అలాంటి రోజులు జనసేన ముందు నేను వచ్చే సంవత్సరాల్లో చేయాలని మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. నన్ను భగవంతుడు మీరందరూ కూడా మీరు చల్లగా చూస్తే నాకు అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక రోజులో 15 నిమిషాల్లో జెండా ఎగిరేసి జనగలు చనిపోవట్లేదు. నాకు ఒక వారం రోజులు ఒక తరానికి తెలియాలి, కొత్త తరాలకి మన దేశం ఎంత గొప్ప దేశమో. ఒక జర్మన్ ఫిలాసఫర్ ఆర్థర్ షోపెన్హావర్ అని ఆయన రాసిన పుస్తకంలో భారతదేశాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరని, ఎక్కడో ఐరోపా ఖండాల నుంచి శ్వేత జాతీయులు వచ్చి ఇక్కడ సంస్కృతిని కానీ దీనిని ప్రభావితం చేసేద్దాం, వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నామంటే ఆయన చెప్పింది, ఒక జర్మన్ జాతీయుడు చెప్పింది, జర్మన్ ఫిలాసఫర్ చెప్పింది, వాళ్ళని మనం మార్చకపోగా భారతీయుల్ని భారతీయులే మనల్ని మార్చేస్తారని చెప్పేసి. అంత గొప్ప సంస్కృతి భారతదేశం. మనకు తెలియదు మన దేశ సంస్కృతి. మనం మీకు నుంచి పంచుకోగలిగేది ఏంటంటే అనుక్షణం శత్రువు. నేను మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళాను, అనుక్షణం మనం ఈ స్వాతంత్రాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం, విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏదో వచ్చేసింది కదా అనుకుంటాం, దయచేసి అనుకోకండి. ఎందుకంటే ప్రతి చోట ప్రాంతీయవాదం, కులవాదం, మతవాదం పెట్టరేగిపోయినప్పుడు, పైస్థాయికి వెళ్ళిపోయినప్పుడు దేశం విచ్ఛిన్నమైపోతుంది. కొట్టుకుంటా ఉంటాం ఎప్పుడు మనలో మనం. జాతీయత, జాతీయ సమగ్ర, జాతీయ జాతీయ భావన, జాతీయ సమగ్రత దెబ్బతింటుంది. మన దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులు బతకాల్సిన పరిస్థితులు కూడా కొన్నిసార్లు వస్తాయి. దానికి ఏకైక మందు జాతీయవాదమే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లకే నేను ఎందుకు ఇంత బలంగా మాట్లాడతానంటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.